చాలా రోజుల తర్వాత చాలా టైం దొరికింది. ఈరోజు ఎలాగైనా మా ఆయనకి మంచి చేపల పులుసు చేసి పెట్టి బాక్స్ పెట్టాలి. అవును, ఎలాగ చేయాలి చేపల పులుసు? ఇంట్లో ఎవ్వరు లేరు, నాకేమో ఏం తెలియదు, ఎలాగా? అమ్మమ్మకి ఫోన్ చేస్తా. సరే, అమ్మమ్మకి ఫోన్ చేసి అడిగి చేయాల్సిందే ఈరోజు ఎలాగైనా. హలో అమ్మమ్మ, ఏం చేస్తున్నావు? అబ్బా అదేం లేదులే అమ్మమ్మ, గుర్తుంటావులే నువ్వు, గుర్తు లేకుండా ఎలా పోతావు? రోజు తలుచుకుంటాను నేను, ఎందుకంటే నువ్వు చేసే కూరలు బాగా తినేదాన్ని కదా వంటకి, అప్పుడు నిన్ను బాగా తలుచుకుంటాను. సరే, ఇవాళ ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చావో తెలుసా? నేను మా ఆయన కోసం మంచిగా చేపల పులుసు చేయాలనుకుంటున్నా. అది నాకు రాదు అమ్మమ్మ, నాకు కొంచెం చెప్తావా ఎలా చేయాలో? అబ్బా తాతయ్య సంగతి వదిలేవే. ఇప్పుడు ఏమంటావు, చేపల పులుసుకి అన్నీ సమానంగా వేస్తే సరిపోతుంది అంటావు, అంతేనా? సరే సరేలే. మా ఆయన తిన్నాక బాగుందంటే పంపిస్తాను, సరేనా? సరే అమ్మమ్మ, మళ్ళీ చేస్తాను నీకు, ఉంటాను. వీళ్ళతో మాట్లాడితే పెద్దోళ్ళు ఉన్నారు, ఏదో చెప్తుంది, నాకు సరిగ్గా అర్థమై కూడా చావలేదు. ఏం చేయాలి? ఓ పని చేద్దాం, సోనిక్ అయితే తెలిసి ఉండొచ్చు, సోనిక్ కాల్ చేస్తాను. హలో, సోని, నేనే సిరిని. ఏం చేస్తున్నావు? ఆహా, సర్లే, కానీ ఒకసారి ఇంటికి వస్తావా? కొంచెం పని ఉంది దా. సరే, మరి వెయిట్ చేస్తుంటా. ఓకే, బాయ్. ఏ సరే, ఏం చేస్తున్నావే? 11 రోజులుంటే ఇంకా వంటగదిలో ఏం చేస్తున్నావే? మళ్ళీ పైగా ఫోన్ చేసి పిలిచావు, ఏం చెప్పా? ఏంటి? నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఈరోజు మనకి పెద్ద పని ఉంది. నేను చేపల పులుసు చేయాలనుకుంటున్నా, నా చేత్తో మా ఆయనకి చేసి పెట్టి బాక్స్ పెట్టాలనుకుంటున్నా. సో నాకు చేపల పులుసు రాదు, నీకేమైనా వస్తే చెప్పవా ప్లీజ్? మన ఇద్దరం కలిసి చేద్దాం ఈరోజు. ఏ పిచ్చిదన్నా, ఈ పులుసులు వేపుడు అన్నీ మనకి ఎక్కే, అవన్నీ చేసుకుంటూ కుట్టే లేనిపోవాలి, సంతో వస్తుంది మొదటి ఎందుకు వచ్చిన తర్వాత. డౌన్లోడ్ చేసుకున్నా ఫుడ్డలే అవుతుందా నీ ఫోన్లో? చక్కగా ఫస్ట్ ఆర్డర్ చేయి, వాటి చేస్తే ఇప్పుడు 11 అవుతుంది, హాఫ్ అన్ అవర్లో వస్తుంది, బాక్స్లో పెట్టి పంపించేసింది నేను. తెలుస్తుందా చేసినట్టుగా, ఇంట్లో వాటి చేసినట్టు, ఇక్కడ డెలివరీ చేసి తెప్పించినట్టుగా? ఇవన్నీ పిచ్చి పనులు పెట్టుకుని కూర్చున్నా, అవన్నీ కడగాలి, వాటిని మసాలా పెట్టాలి, కొంచెం ఉప్పు కారం అది తక్కువైనా కానీ మొత్తం పెడిసి కొడుతుంది, అప్పుడు పులుసు తినడానికి కాదు, చెత్త డబ్బులో వేయడానికి కూడా పనికిరాదు. అబ్బా సోని, అది కాదు, ఆ యాప్స్ అవన్నీ ఉన్నా మనం చేతితో చేసి పెట్టి పెడితే ఎంత తృప్తిగా ఉంటుంది మనకి, నాకైనా ఆయనకైనా చాలా బాగుంటుంది కదా. ఈరోజు నాకు ఆయన దగ్గర నేను మంచి మార్కులు కొట్టేయాలి అంతే, అందుకోసం నిన్ను హెల్ప్ అడుగుతున్నానే, ప్లీజ్ చెప్పు. మా తల్లి, నా వల్ల కాదు, ఈ పులుసులు వేపుళ్ళ నిన్న చేసుకోలేదు, నీ దాంట్లో చేయకూడదు. ఓ, నా వల్ల కాదు, నువ్వు ఏదో చేసుకో, మీ ఆయన దగ్గర మార్కులు కొట్టు, నా వల్ల కాదు. బాబాయ్, వెళ్తున్నా, బాయ్. ఇదేంటి సోనిని హెల్ప్ అడిగితే ఇదే, నీ సావు నువ్వు సావు అని వెళ్ళిపోయింది, ఏం చేయాలి ఇప్పుడు? సర్లే, అమ్మమ్మ చెప్పిందే చేద్దాము, అన్నీ కలిపి సమానంగా ఏమంది, అంతే కదా. సరే, అలాగే చేద్దాం, ఈరోజు ఎలాగైనా నేను చేయాల్సిందే, నా చేత చేసి మా ఆయనని ఇంప్రెస్ చేసి అసలు సూపర్ని వంట అని అనిపించుకోవాల్సిందే ఈరోజు ఎలాగైనా. అయ్యా, మొత్తానికి ఈరోజు చేపల పులుసు చేసేసా, ఏదైనా సరే ఏమైనా మా ఆయన ఇవాళ తినాలి, నన్ను బాగా మెచ్చుకోవాలి, చూద్దాం ఎలా ఉంటుందో ఏమో. సర్లే, టైం అవుతుంది, అర్జెంటుగా ఆయన బాక్స్ పెట్టాలి. అమ్మయ్యా, మంచి వాసన అయితే వస్తుంది ఇది, ఏమో ఎలా ఉంటుందో ఏమో ఈరోజుకి చూద్దాం. అవును, టైం ఎంతైంది? నేను ఫోన్ చేద్దాం ఒకసారి, తిన్నారో లేదో ఏం చెప్పలేదు నాకు. హలో, ఏమండి, ఏంటి లంచ్ బాక్స్ వచ్చిందా?
అది నేనే ఈరోజు నా చేతితో స్వయంగా వండి పంపించాను, తప్పకుండా తినండి. మొత్తం ఎలా ఉందో చెప్పండి నాకు. ఎలా ఉంది? అన్నీ వేసానే అమ్మమ్మ నాకేమేం చెప్పిందో, ఉప్పు, కారము, పసుపు అన్నీ సమానంగా ఏమంది, అన్నీ సమానంగా వేసా, మసాలాలు అన్నీ వేసేసా. ఏ బాగాలేదా? ఏమైంది? అయ్యో అవునా అండి, సారీ అండి. సర్లేండి, జాగ్రత్త మరి మీరు. ఓకే మరి, బాయ్. ఏమైంది? అన్నీ అమ్మమ్మ చెప్పినట్టే చేసా కదా, ఏమి తప్పు జరిగింది? యూట్యూబ్లో చేశాను, అమ్మమ్మ చెప్పినట్టు చేశాను. ఏమిటో, ఆయనకి ఎంత బాధ ఉందో ఏమిటో. చి, ఆయన ఫోన్లలో మాట్లాడినా, వీడియోలు చూసి చేసినా ఇగో ఇలాగే ఉంటాయి ప్రయోగాలు. పాపం ఆయన ఎలా ఉన్నాడో ఏమిటో. అమ్మమ్మ నానమ్మలు అప్పుడు ఇంట్లో ఉండి చక్కగా చేపిస్తూ ఉంటే దగ్గర అది వేరే ఉంటుంది. అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది, తెలుస్తాయి. జీవితం విలువ కూడా అప్పుడే తెలుస్తుంది. ఏమిటో, ఇదంతా ఆర్టిఫిషియల్. అసలు ఒరిజినల్ లైఫ్ అంటేనే అందరూ నలుగురు ఉన్నప్పుడే అదే బాగుంటుంది సంతోషంగా. అయినా ఇవన్నీ అనుకుంటూ పోతే బోల్డ్ ఆలోచనలే. నాకు సీరియల్ టైం అయిపోతుంది, చూసుకుంటా ఇంకా.